హాయ్ ఫ్రెండ్స్, నేను షబీర్. మీరు చూస్తున్నారు ఏఎస్ టెక్ స్టూడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వండర్ షేర్ ఫిర్మోలా గురించి నేర్చుకుందాం. ఎలా ఎడిట్ చేయాలి అండ్ ఫైల్స్ ఎలా డ్రాగ్ చేసుకోవాలి, టైం లైన్ అంటే ఏంటి, ఎఫెక్ట్ అంటే ఏంటి, సో ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అంతేకాకుండా మీరు కన్నా మన ఛానల్ కింద ముందు సబ్స్క్రైబ్ కానీ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ చూడండి, నేను ఆల్రెడీ ఫిల్మోరాని ఇన్స్టాల్ చేసుకున్నాను కంప్యూటర్లో. సో ఇప్పుడు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ పైన చూసుకుంటే మనకు ఫైల్, ఎడిట్, ఎక్స్పోర్ట్, హెల్ప్, రిజిస్టర్ అని ఉంది కదా. ఏం లేదు ఫ్రెండ్స్, ఫైల్స్లో మనకు ఫైల్కి సంబంధించిన అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనకు ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్ తీసుకోవాలా, లేదంటే మీరు ఆల్రెడీ సేవ్ చేసిన ప్రాజెక్ట్ తీసుకోవాలా, రీసెంట్గా చేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా. సో ఇలా ఉంటాయన్నమాట. ప్రాజెక్ట్ని సేవ్ చేసుకోవచ్చు మనం ఏమైనా ఎడిట్ చేసిన తర్వాత, ఎప్పుడంటే మనం నెక్స్ట్ టైం ఓపెన్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఇంపోర్ట్ మీడియా అనమాట, మీడియాని మనం ఇంపోర్ట్ చేసుకుంటే లైక్ మ్యూజిక్ కానీ, వీడియో కానీ, ఫోటో కానీ. ఇంకోటి ఏంటంటే డౌన్లోడ్, అంటే మనం ఫేస్బుక్లో నుంచి కానీ, ఇన్స్టాగ్రామ్లో నుంచి కానీ, ఫ్లిక్కర్ నుంచి కానీ మనం వీడియోస్ అనేది, సారీ, వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, మ్యూజిక్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ రికార్డ్ మీడియా ఉంది కదా, సో మనమైతే వెబ్కామ్ నుంచి రికార్డ్ చేయొచ్చు, లేదంటే పీసీ స్క్రీన్ నుంచి, అంటే ఇప్పుడు నేను సినిమాతోనే రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో రికార్డ్ వాయిస్ ఓవర్, అంటే వాయిస్ మాట్లాడుతాం కదా, అది రికార్డ్ చేయడం. సో ఇది ఏంటంటే డిలీట్ ప్రీవ్యూ రెండర్ ఫైల్స్ అంటే, అంటే మీరు ఆల్రెడీ ఎడిట్ చేసినప్పుడు కొన్ని ఫైల్స్ రెండర్ కావాలన్నమాట. సో ఆ రెండర్ ఫైల్స్ని ఎలా డిలీట్ చేయడానికి ఈ ఆప్షన్, తర్వాత సెట్టింగ్స్ అనమాట. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకి కావాల్సినటువంటి సెట్టింగ్స్ అనేది మనం మార్చుకోవచ్చు. సో ఇంకా ఎడిట్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ ఏదైనా మీకు ఒక ఫైల్ చేశారు, దాన్ని డిలీట్ చేశారు, అది మళ్ళీ బ్యాక్ రావాలంటే కంట్రోల్ జెడ్ కానీ ఎండో కానీ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కట్, కాపీ, పేస్ట్, ఎడిట్ మీకు తెలిసిందే, స్లిప్ టు, డిలీట్. ఇంకా ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక వీడియోని క్రియేట్ చేసేస్తాం అనుకోండి, సో మొత్తం అయిపోయింది ఎడిటింగ్, సో దాన్ని ఒక వీడియో లాగా ఎలా క్రియేట్ చేయాలి. సో అందుకనే మనకి ఈ ఆప్షన్ ఉంది. సో క్రియేట్ ఏ వీడియోని క్లిక్ చేస్తే మనం ఒక వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఎక్స్పోర్ట్ డివైస్, అంటే ఏదైనా డివైస్లోకి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అప్లోడ్ డైరెక్ట్గా మనం యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ అప్లోడ్ చేసేసుకోవచ్చు, బర్న్ డివిడీలో కూడా మనం బర్న్ చేసుకోవచ్చు. ఇంకా హెల్ప్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ ఫిల్మేవర్కి సంబంధించిన అన్ని హెల్ప్ ఉంటుంది ఫ్రెండ్స్. అబౌట్ అంటే ఏం లేదు, మీ సాఫ్ట్వేర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అబౌట్లో ఉంటుంది. ఇంకా రిజిస్టర్ అంటే మీరు కొన్ని ఉంటారు కదా, సో రిజిస్టర్ చేసుకున్న దానికి పర్చేస్ అలాగన్నమాట. సో ఇంకా మనం లెఫ్ట్ సైడ్ మాట్లాడుకుంటే, ఇక్కడ మనకు మై ఆల్బమ్, అంతేకాకుండా సింపుల్ కలర్, సింపుల్ వీడియో అని ఉంది. ఏం లేదు ఫ్రెండ్స్, మై ఆల్బమ్ అంటే ఇది మనకు మీడియాలో ఉంటుంది, సో అది మళ్ళీ మాట్లాడదాం మనం. సో ఇక్కడ మై ఆల్బమ్ అంటే ఇది మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, మీడియా కానీ, లేదంటే లైక్ ఇమేజెస్, ఆడియో క్లిప్స్, సో ఇలా అన్నమాట. సో నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేస్తాను చూడండి. ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ మీడియా అయినా క్లిక్ చేస్తే మనకు ఇలా మన కంప్యూటర్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇందులో మనకు డెస్క్టాప్లో ఉంటుంది, డెస్క్టాప్ ఎక్కడైనా మనం చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఒక వీడియోని ఇంపోర్ట్ చేస్తాను చూడండి. ఇలా అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే మనం చూడండి ఇలా డ్రాగ్ చేసి మనం ఫిల్మోరా అయినా ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలన్నది. నెక్స్ట్ పక్కన ఇంకో రికార్డ్ ఆప్షన్ ఉంది కదా. సో రికార్డ్ అంటే నేను ఇంతకుముందే చెప్పాను, వెబ్కామ్ నుంచి కానీ, పీసీ స్క్రీన్ నుంచి కానీ, వాయిస్ ఓవర్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్ ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ సింపుల్ కలర్స్ ఉంది కదా. సింపుల్ కలర్స్ అంటే ఏం లేదు, మనకి ఏమైనా కలర్స్ కావాలంటే మనం డ్రాప్ చేసి ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వేసుకుంటే మనకు ఆ కలర్ అనేది మన వీడియోలో వస్తుంది అనమాట. సో ఇంకా సింపుల్ వీడియో అంటే ఇక్కడ ఒకటి రెండు పడతాయి కదా, 9, 8 కౌంట్ డౌన్ అనమాట. సో అలాగా. సో అంతే ఫ్రెండ్స్ మీడియాలో ఉండేది. తర్వాత మ్యూజిక్ అనమాట. మ్యూజిక్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో వీటిలో ఏదైనా మనం చేసుకోవచ్చు, కాకపోతే మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ. సో ఇక్కడ ఒక క్లిక్ చేస్తే అవి అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మీరు యూట్యూబ్ కన్నా యూజ్ చేస్తుంటే మీరు ఈ మ్యూజిక్ని యూజ్ చేయకూడదు, ఎందుకంటే మీకు కాపీ రైట్ స్ట్రైక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇది మ్యూజిక్ అనమాట. ఇంకా టెక్స్ట్ గురించి మాట్లాడుకుంటే, మంచి మంచి టెక్స్ట్ని మనం మన వీడియోస్లో యాడ్ చేయొచ్చు, అది నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కలిగిస్తున్నాను అనమాట.
సో ఇక్కడ ట్రాన్సాక్షన్, అలాగే ఫిల్టర్స్, ఓవర్ ప్లేస్, ఎలిమెంట్స్, ఇంకా స్లిప్ స్క్రీన్ అంటే ఒకే స్క్రీన్లో మీరు రెండు మూడు స్క్రీన్ లీక్ చేయడం అలా అనమాట. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ అనమాట. ఎక్స్పోర్ట్ అంటే మీరు చేసిన వీడియోని ఎక్స్పోర్ట్ అంటే మీడియాగా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇది యూస్ చేస్తారనమాట. సో నెక్స్ట్ నేను వీడియో ఎడిట్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తాను కదా, అప్పుడు మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా పక్కన మాట్లాడుకుంటే ఇది స్క్రీన్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనం రికార్డ్ చేయొచ్చు వాయిస్ని డైరెక్ట్గా. సో ఇది కెమెరా అనమాట. స్నాప్షాట్ అంటే వీడియో ప్లే అవుతున్నప్పుడు ఒక ఇమేజ్ని తీసుకునే దానికి. సైడ్ స్క్రీను సారీ వాల్యూమ్ పెంచుకోవడానికి తగ్గించడానికి దీన్ని యూస్ చేస్తారనమాట. ఇంకా ఇది స్క్రీన్ పెద్దది చిన్నది అవ్వడానికి ఈ ఇది ఉంది కదా, సో ఇది యూస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కిందకు వచ్చేసి ఇక్కడ మనకు కొన్ని టూల్స్ అనేటివి ఉన్నాయి చూడండి. సో ఈ టూల్స్ ఎలా యూస్ అవుతాయంటే మనకు మన వీడియోని రొటేట్ చేయడానికి, లేదంటే చూడండి మీకు చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ వీడియో ఉంది, సో నేను ప్లే చేస్తున్నా. దీన్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేయడానికి, సారీ ఇది ఏంటంటే మనకు ఏదైనా ఇది ఇప్పుడు నేను ఫైల్ డ్రాప్ చేశాను, సో వీడియోని చూశాను కదా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ వీడియో అన్ఫార్చునేట్గా డిలీట్ చేసేస్తాను. సో అది వెనక్కి ఎలా రావాలి, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ టూల్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకు అది వెనక్కి వచ్చేస్తుంది అనమాట. లేదంటే మనం కంట్రోల్ జెడ్ చేసినా మనకు అది వెనక్కి వచ్చేస్తుంది. సింపుల్ కదా ఫ్రెండ్స్. తర్వాత అంటే మళ్ళీ అది డిలీట్ అయిపోవడానికి, అంటే ఇప్పుడు మనం తీసుకున్నాం కదా దాన్ని ఎలా డిలీట్ చేయాలి చూడండి, మళ్ళీ అది డిలీట్ అయిపోతుంది. ఈ రెండు టూల్స్ అందుకు యూస్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇదేంటంటే ఎడిట్ అనమాట ఫ్రెండ్స్. మన వీడియోని మనం కాంట్రాస్ట్ కానీ బ్రైట్నెస్ కానీ ఇవన్నీ పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు. చూడండి మీరే బ్రైట్ అవుతుందా, సో ఇలా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇందులో మనం స్పీడ్ కావాలంటే స్పీడ్ కూడా పెట్టుకోవచ్చు, చాలా స్పీడ్ పెట్టుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇది వీడియో డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ పైన ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి రొటేట్ చేయడానికి అనమాట, వీడియోని రొటేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కట్ చేస్తుంది అనమాట, అంటే సారీ ఇట్లా ఇట్లా తిప్పుతుంది అనమాట, ఇది కిందకి పైకి తిప్పుతుంది అనమాట. సో ఇలా కొన్ని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం వాటిని యూస్ చేసి మన వీడియోకి మంచి ఎడిటింగ్ అనేది చేయవచ్చు. ఇంకా ఇక్కడ ఆడియో గురించి మాట్లాడుకుంటే ఆడియో ఏదైతే ఉందో పెంచుకోవాలంటే సౌండ్ పెంచుకోవాలంటే సౌండ్ పెంచుకోవచ్చు ఇలా అనమాట. నాయిస్ తీసేసేయాలంటే మీరు ఇక్కడ డీఫాల్ట్ అనేది కదా, ఇక్కడ మీకు ఎలాంటి కావాలంటే అలాంటి కస్టమైజ్ చేసుకోవచ్చు, క్లాసిక్ కావాలా డ్యాన్స్ కావాలా అలా అని. సో ఇక్కడ మనం నాయిస్ కూడా తీసేయచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఉంది కదా మనకు కింద, సో దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుని స్ట్రాంగ్ పెట్టేస్తే మనకు నాయిస్ అనేది వెళ్తుంది. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇట్లా చేయాలన్నమాట. ఓకేనా? సో ఓకే క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు టూల్స్ వచ్చాయి. ఇది ఇది కత్తెరలాగా ఉంది కదా, సో ఇదేంటంటే మన వీడియోని మధ్య మధ్యలో మనం కట్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి కట్ చేస్తాను, ఇట్లా చేసినప్పుడు ఇది ఒక పార్ట్ అయిపోతుంది, ఇది ఒక పార్ట్ అయిపోతుంది. సో అలా మనం చేసుకోవచ్చు. ఇది డిలీట్, ఇది చేస్తే మనకు డిలీట్ అనేది అయిపోతుంది, వీడియో డిలీట్ అనేది అవుతుంది. చూడండి డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ నేను బ్యాక్వర్డ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి క్రాప్ చేసుకోవచ్చు అనమాట మన ఇప్పుడు సపోజ్ ఇది స్క్రీన్ అనుకోండి, ఇలా క్రాప్ చేసుకోవచ్చు ఎంత కావాలి ఏంటి అనేది. జూమ్ చేసుకో అదే క్రాప్ చేసుకుంటే మనకు అంత అయిపోతుంది అనమాట స్క్రీన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫ్రీజ్ ఫ్రేమ్ అనమాట. దీన్ని క్లిక్ చేసినప్పుడు చూడండి మనకు ఫ్రీజ్ ఫ్రేమ్ అనేది వస్తుంది అనమాట. అంటే నెక్స్ట్ చెప్తాను, నాకు అర్థం కాలేదు అది ఎలా చేయాలేంటో. సో నెక్స్ట్ నేను చెప్తాను. ఇది వచ్చేసి మనకు పవర్ టూల్ అనమాట ఫ్రెండ్స్. ఏదైనా బ్లర్ చేయాలన్నా, అంటే సపోజ్ పర్టికులర్ ప్లేస్ని బ్లర్ చేయాలన్నా ఇది మనకు యూజ్ అవుతుంది. సో ఏం లేదు, ఇక్కడ అప్లై షిఫ్ట్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఎక్కడ ఇదేంటి అంటే మనకు ఎంతవరకు క్లీన్గా కావాలి, ఎంతవరకు బ్లర్ అవ్వాలి అనేది మనం ఏం చేయాలి. ఇక్కడ చూడండి మోస్టిక్ అని ఉంది కదా, సో దీన్ని మనం స్లిప్ట్గా మార్చుకుంటే మనకు ఎంతవరకు ఉండాలి అనేది, మనం ఎంతవరకు బ్లర్ అవ్వాలి అనేది మనం పెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదేం లేదు, అడ్వాన్స్డ్ కలర్ ట్యూనింగ్ అనమాట. మనం కలర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏంటి అంటే ఇది టైమ్ లైన్ అనమాట. ఇందులోనే మనం వీడియో మొత్తాన్ని ఎడిట్ చేయవచ్చు. సో చూడండి మనం వీడియోకి అస్సలు కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది చూడండి, మనం వీడియోని ఎలా ఎడిట్ చేయాలి. సో
టైమ్ లైన్లోనే మనం వీడియో అనేది ఎడిట్ చేయగలం ఫ్రెండ్స్. సో చూడండి, ఇది స్క్రీన్ నేను తీసుకున్నాను వీడియో, ఇంకొక ఇమేజ్ అనేది నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో చూడండి, ఇక్కడ నేను డ్రాప్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అండి. అంటే చూడండి, ఒకే స్క్రీన్లో రెండు అన్నమాట. సో చూడండి, నేను దీన్ని కావాలంటే చిన్నది చేసుకోవచ్చు, పెద్దది చేసుకోవచ్చు, మన ఇష్టం అది. సో నేను ఇలా చేశాను అన్నమాట. సో చూడండి, అంతే సింపుల్, ఒకసారి రెండు వీడియోస్ అనేది ప్లే అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో నెక్స్ట్, ఓకేనా, నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, ఇలా సెకండ్ వీడియో అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంతేకాకుండా ఒక ఇమేజ్ని ఎలా యాడ్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. సో నేనైతే ఒక ఇమేజ్ని తీసుకుంటాను ఇప్పుడు. సో ఈ ఇమేజ్ని నేను తీసుకున్నాను అనమాట. సో మన ఇమేజ్ కూడా దీని పక్కనే మనం యాడ్ చేయొచ్చు అనమాట, వీడియో పక్కనే, ఓకేనా? లేదంటే ఇక్కడ మనం ఒకే దాంట్లో రెండు పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, నేను డైరెక్ట్గా డ్రాగ్ చేసి కింద వదులుతున్నాను. సో ఇలా వదిలాను అనమాట. సో ఇలా వదిలి చూసారు కదా మీరే, ఒకే స్క్రీన్లో రెండు మీడియా అనేది ప్లే అవుతుంది. ఇంకోటి ఏంటంటే, మనం వీడియోని తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా ఏం లేదు, మీరు ఈ ఫైల్ అని ఉంది కదా, సో దీని మీదకి వచ్చి ఇలా వచ్చిన దీని ఎండింగ్కి వచ్చినప్పుడు ఇలా ఒక టూల్ అనేది వస్తుంది. సో దీని నుంచి మనం మౌస్ డ్రాగ్ చేసుకో, ఇట్లా లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే తగ్గిపోతుంది, లేదంటే మనం రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే పెరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్. తర్వాత మనం వీడియోకి టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, నేను ఇందాక చెప్పాను కదా పైన. సో ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్ మీద క్లిక్ చేసి మనకి ఏ విధమైన టెక్స్ట్ కావాలంటే ఆ విధమైన టెక్స్ట్ మనం అనేది మన వీడియో మీద యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి, టైటిల్స్ మీద నేను తీసుకున్నాను. సో నేనైతే ఒక టైటిల్ అనేది తీసుకొని ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, సో దీని మీద పేస్ట్ చేస్తాను అనమాట. సో చూడండి, నేను పేస్ట్ చేశాను. సో పేస్ట్ చేస్తాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి అంటే, మీరు వీడియో పెట్టిన తర్వాత అది కనిపించాలా లేదా అనేది కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు దీన్ని అన్టిక్ చేశారనుకోండి, మీకు టెక్స్ట్ అనేది కనిపించదు. సో అలా అనమాట. సో చూడండి, ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ని ఎడిట్ చేస్తున్నాను, కావాలని మీకు ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చింది కదా. సో ఇలా దీన్ని నేను ఇప్పుడు ఎడిట్ చేస్తాను చూడండి. టెక్స్ట్ని మనం ఇష్టం వచ్చినట్లు మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యువర్ టెక్స్ట్, యువర్ టైటిల్ అన్నది కూడా. సో దీన్ని ఇప్పుడు నేను ఏఎస్ మన ఛానల్ పేరు పెట్టాను, ఏ టెక్ స్టూడియో, ఓకేనా? సో ఇలా మనం కావాలంటే లెటర్స్ నేను చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి చేసుకోవచ్చు. సో చూడండి, నేను చేసేసాను. సో ఇక్కడ హియర్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఏం పెడదామంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఓకేనా? మనం కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి చేసుకోవచ్చు, ఇలా పెట్టుకుందాం. ఇక్కడ యువర్ ప్రెజెన్స్ అని ఉంది కదా, ఇక్కడ నా పేరుని ఇస్తాను, షమీర్, ఓకేనా? సో ఇలా అనేది మనం టెక్స్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఏంటి అంటే, మనం ఈ టెక్స్ట్ని చిన్నగా చేసుకొని కింద పెట్టుకుందాం చూడండి, ఇక్కడ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఈ షబీర్ని కూడా ఇంకా చిన్న చేశాను నేను. సో చిన్న చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. అంతేకాకుండా ఏ టెక్స్ట్ నేను కూడా చిన్న చేసి నేను ఇక్కడ పెట్టేశాను చూడండి. దీన్ని కూడా చిన్న చేసి ఇక్కడ పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఓకే ప్రెస్ చేసేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే, మన వీడియోకి మనం ఎలాంటి ఎఫెక్ట్స్ అయినా చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇలా ఎలా కావాలంటే అలా మనం ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ ఏంటి అంటే, నేను ఇంకా ముందు ముందు మీకు కావాలంటే వీడియోస్ నన్ను అడగండి, నేను ప్రతి దాని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. జస్ట్ ఇంట్రొడక్షన్ అనమాట. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత సో చూడండి, ఇలా వస్తుందన్నమాట, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇంకా మనం మన ఈ వీడియోస్కి మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే, ఇప్పుడు ఇంపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక మ్యూజిక్ అనేది తీసుకున్నాం. సో మ్యూజిక్ నేను మళ్ళీ చూపిస్తాను అన్నీ, మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలనేది. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, మీకు గల నచ్చితే లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా మీకు ఫిల్మోరా నుంచి ఒక పర్టికులర్ వీడియో కావాలంటే నన్ను అడగండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ అంతేకాకుండా ఆ వీడియోని నేను చేయడానికి ట్రై కాదు, నేను కన్ఫామ్గా వీడియోని అప్లోడ్ చేస్తాను.
సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి ఇంతకు ముందు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీకోసం తీసుకొస్తాను. దిస్ ఈజ్ షబీర్ సన్నింగ్ ఆఫ్ యూ. బాయ్ బాయ్ నౌ.